నీ బాహును చాపి నీ హస్తమును చాపి బలమైన నీ కార్యములను మీరు జరిగిస్తున్నదికై నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. పరిచర్యను కుటుంబాలను బిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఈ పరిచర్య ఇంకా అభివృద్ధిపరచండి. ఈ ప్రాంతాన్ని ప్రజలను దేవా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులను నీ సన్నిధిలో బలపరచండి, కట్టండి, సమాధానం దయచేయండి, విడుదల దయచేయండి, సమస్యల నుంచి విడిపించండి నాయన. ఈ రాత్రి ఈ పగటి కాలంలో నాయన నీ సన్నిధిలో సాగిలు పడుతూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన మనవులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ లేచి నిలబడండి. యాభై ఒకటవ కీర్తనని చదువుదాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరందరూ రెండవ వచనాన్ని చదవండి. యాభై ఒకటవ కీర్తన చదువుకుతున్నాను. మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహువును చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నా పాపమును పరిహేపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపమునకు విముఖుడవై విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురము పరచునట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము
చేయవు. పంతొమ్మిదో వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు నీతియుక్తమైన బలులను సమాధాన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. దేవుడి కీర్తన భాగాన్ని ప్రభు మనవిడికిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మరి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ప్రభుకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీ మధ్యకి రావటానికి ప్రభువే నాకు కృప చూపారు. మీ అందరిని కలుసుకోవటం చాలా సంతోషం. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు కృప క్షేమములు పరిచర్యకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది బిడ్డలారా, ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు సన్నిధిలో తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువ, దయగలిగిన రక్షకుడ, వందనాలు. నీ పాదాలను ఆశ్రయించడానికి ప్రభువ, మీ నామాన్ని సంకీర్తన చేయటానికి, నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ప్రభువ, మీ సన్నిధిలో మాతో మీరు మాట్లాడండి, మీ వాక్కును మా మధ్యకు పంపండి, శ్రేష్టమైన కార్యాలు మాలో జరిగించండి, ఆటంకాలను తొలగించండి, పరిశుద్ధాత్మ సన్నిధి చేత నింపండి. యేసు రక్తమును ప్రతి వారి మీద మా మీద ప్రోక్షించుకుంటున్నాం. అయ్యా, అల్పుడనన్నను బలహీనునైనను బలపరచమని, ఈ దిన వాక్కు చేత దర్శించి ఆత్మ సంబంధన కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినాన ఈ ప్రత్యేకమైన ఈ పునరుద్ధాన ఆరాధన దినంలో ఒక శ్రేష్టమైన సంగతిని, విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి విందాం. అది అంగీకరించుట అనే అంశాన్ని గురించి దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అంగీకరించుట. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఈ మాటను మనం అనేక చోట్ల అనేక సందర్భాల్లో ప్రభు సన్నిధిలో మనం చూస్తాం. మనం చదువుకున్న కీర్తన భాగంలో కూడా, 51వ కీర్తనలో కూడా ఈ మాట ఉంది. 51వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చూస్తే, 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించును, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అనే. సమ్మతి గల అంటే అంగీకారమైన మనసు, అంగీకరించే మనస్సును నాకు దయచేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన దావీదు పాపము చేసి పడిపోయి తిరిగి మరలా ప్రభు వచ్చి దావీదును నాతాను ప్రవక్త ద్వారా దర్శించినప్పుడు తన పాపాన్ని తెలుసుకొని
తన అవిధేయతను తెలుసుకొని పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన. బహు విశేషమైన సంగతులు విషయాలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. అందులో ప్రాముఖ్యమైన విషయాలు రెండు ఏంటంటే, ప్రభువా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని ప్రార్థన చేశాడు. దేవుని ఆత్మ లేకపోతే మనం దేవుని బిడ్డలారా భక్తి చేయలేం. దేవుని ఆత్మ లేకపోతే ప్రార్థన చేయలేం. దేవుని ఆత్మ లేకపోతే పరిశుద్ధతలో మనం నిలబడలేం. దేవుని ఆత్మ లేకపోతే పరలోకములో ఉన్న దేవుని చిత్తాన్ని కూడా మనం చేయలేం. కనుక ప్రభు సన్నిధిలో ఆత్మ యొక్క ప్రాముఖ్యతను దావీదు ఎరిగినవాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను దేవుని బిడ్డలైన మనం ఎరిగి ఉండాలి. కొంతమంది ఆరాధన శరీరంగా ఉంటుంది, కొంతమంది ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధన ఉంటుంది. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. శరీరంతో ఆరాధన ఏంటండి అంటారా? దేవుని ఆత్మతో దావీదు ఆరాధించేవాడు, పాడేవాడు ప్రభు సన్నిధిలో. ఆ సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదును పిలిపించారు. దావీదు పాట పాడి ఆరాధన చేశాడు. కార్యం జరిగింది. అక్కడ సౌలుని బంధించి సౌలైన రాజును నడిపిస్తూ ఉన్న ఆ ఆత్మ చేత ప్రభు ఆ దినాన సౌలును విడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన దావీదు నిలిచి, బిడ్డలారా ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు బంధకాలు తెంపబడ్డాయి, సమస్యలు తొలగించబడ్డాయి. సౌలు బహు సమస్యలో ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆరాధించే బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి. ఉంటే ఇదిగో ఆ బంధకాల్లో ఆ సమస్యల్లో ఉన్న వారికి విడుదల విమోచన దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా ఇక రెండో విషయంకి వద్దాం. సమ్మతి కలిగిన మనస్సును నాకు దయచేయి, అంటే అంగీకారం తెలపటం. ప్రభువు మాట్లాడిన దానికి, ప్రభువు చెప్పిన విషయానికి దావీదు జీవితంలో బిడ్డలారా ఒకే ఒక సందర్భంలో అతడు దేవుని యొక్క మాటను దాటి వెళ్ళాడు. పాపములో పడిపోయాడు, అవిధేయుడైపోయాడు. అందుకే దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, పాపములో ఉన్న వ్యక్తి దేవునితో సమ్మతించడు, దేవుని వాక్యంతో సమ్మతి అనేది తెలియచేయడు. మనలో ఆ మనసు పనిచేయదు. దేవునితో మాట్లాడిన మాట, నిన్నటి వారంలో దేవునితో, దేవుడు మనతో మాట్లాడిన మాట, దేవుడు మనకు అనుగ్రహించిన మాట మనకు మేలుకరం కొరకు దేవుడు అనుగ్రహించాడు. కానీ నీ మనస్సు సమ్మతించటం లేదు ఆ వాక్కుకి, ఆ దేవుడు మాట్లాడిన సంగతులకి, విషయాలకి నీ మనస్సు నీవు సమ్మతించటం లేదు, అంగీకరించట్లా దాన్ని తీసుకోలేకపోతున్నావు. ఇక దైవ కార్యం ఎక్కడ, దేవుని యొక్క కార్యాలు ఎక్కడ చూడగలం మనం? సమాధానాన్ని ఎక్కడ పొందుకోగలం? సంతోషాన్ని ఎక్కడ పొందుకోగలం? సాధ్యమయ్యే పని కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు సమ్మతి కలిగిన మనస్సు నాకు దయచేయయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతించాలి బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని, ఈ సంగతిని సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనాన్ని
చూడండి సామెతలు ఒకసారి అదిగో వినండి జీవార్థమైన ఉపదేశము అంగీకరించువానికి జ్ఞానులతో సహవాసము లభించును అందరు నా వైపు చూస్తూ వినండి ఇక జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసం దొరుకుతుంది ఇక్కడ అంగీకరించుట అనే మాట జ్ఞాని అయిన సొలొమోను పొందుపరిచాడు రాశాడు దేనికి అంగీకారం తెలపాలి జీవార్థమైన ఉపదేశానికి నీవు నేను అంగీకారము తెలపాలి అంగీకరించాలి అప్పుడు మనకి జ్ఞానులతో సహవాసము దొరుకుతుంది ఈ విషయాన్ని జాగృతగా మీరు ఆలోచన చేయండి మన సహవాసము బిడలారా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తే శ్రేష్టమైన భక్తి కలిగిన వారితో మన సహవాసం ఏర్పడుతుంది దేవుని ఉపదేశాన్ని నీవు తిరస్కరిస్తే అంగీకరించకపోతే నీ సహవాసం మారిపోదు అనేకులకు సమస్య ఇక్కడే ప్రభు సన్నిధిలో అంగీకరించకపోవడం బట్టే సహవాసాలు మారిపోతూ ఉన్నాయి కానీ నీవు నేను గుర్తించాలి ప్రభు వాక్యాన్ని జీవార్థమైన ఉపదేశము జ్ఞానులతో సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది దేవుని ఉపదేశాన్ని వినేవాడు గనుక దావీదు జీవిత కాలం అంతట్లో చూడండి బిడ్డలారా ఆయనతో సహవాసం చేసిన వ్యక్తులు భక్తి కలిగిన వారు ఆత్మీయులు పరిశుద్ధత కలిగిన వారు దేవునిని మహిమపరిచిన వారు అదే సౌలు కుటుంబంలో జన్మించిన యోనాతాను దావీదికి బహు ముఖ్య స్నేహితుడిగా ఉన్నాడు దావీదు యొక్క మనసు యోనాతాను మనసు ఇద్దరి మనసులు కలిసినాయి అంటారు ఎంత శ్రేష్టమైన వాడో తెలుసా యోనాతాను సౌలు తండ్రేమో దావీదుని చంపాలని చూస్తుంటే యోనాతాను దావీదుని కాపాడుతున్నాడు యోనాతాను దావీదుని సంరక్షిస్తూ ఉన్నాడు ఒక రాజకుమారుడు అయిన ఆ రాజకుమారుడైనటువంటి యోనాతాను దావీదుని కాపాడుతున్నాడు దావీదుతో ఉంటున్నాడు దావీదికి తన వస్త్రాన్ని తన దగ్గర ఉన్న ఆయుధాల్ని దావీదికి అప్పగించాడు కారణం ఏమిటంటే జీవార్థమైన ఉపదేశాన్ని యోనాతాను అంగీకరించాడు అందుకే దావీదుతో సహవాసం ఏర్పడింది దావీదు కూడా యోనాతానుతో సహవాసం ఏర్పడింది కనుక దేవుని సన్నిధిలో సరైన భక్తి చేయాలన్నా దేవునిని ఈ లోకంలో మనం సంతోషపరచాలన్నా ఆనందపరచాలన్నా మన సహవాసం సరైనదై ఉంటే దేవునికి స్తోత్రం ప్రభు సంతోషిస్తాడు ఆనందిస్తాడు ప్రభుకి మహిమగా ఈ లోకంలో మనం జీవిస్తాం మనకు తెలిసిందే కదా లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే ఏమవుతారంటాడు చెప్పాలి వీళ్ళేమో వాళ్ళు అవుతారు వాళ్ళేమో ఎదుగుతారు అదేంటో మరి చెప్పాలి మీరే వాళ్ళు వీళ్ళు అవుతారంట వీళ్ళు వాళ్ళు అవుతారంట నిజంగానే అవుతారు ఒకసారి ఒక యవనస్తుడు మందిరంలో ప్రభుని నమ్ముకొని మంచిగా భక్తి చేస్తూ ఉన్నాడు ఆత్మలో మండుతూ ఉన్నాడు దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యం
బిడ్డలారా, అయితే దేవుని సన్నిధిలో అతడు ఒక దినాన దేవునితో ఉన్న సహవాసం నుంచి బయటికి వెళ్ళాడు. తనతో ఉన్న స్నేహితుల ద్వారా వెళ్ళగూడని ఒక స్థలానికి వెళ్తూ ఉన్నాడు. వారితో సహవాసం ఏర్పడింది. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, లోక సంబంధంగా ఒక ఆట ఆడుతున్నాడు. అదేంటంటే పేకాట ఆడుతున్నారు. ఎక్కడికి? దేవునితో సహవాసం ఉన్నాడు, వాళ్ళతో పనేంటి అమ్మా? ఎవరు వస్తున్నారా బిడ్డలారా? వాళ్ళతో పనేంటి మనకి? మీరు నమ్మండి, ఈరోజు వాక్యం వినండి. విన్న తర్వాత ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఇన్నాళ్ళు నీ జీవార్థమైన ఉపదేశాన్ని నేను అంగీకరించట్లేదు, అందుకే నీతో సహవాసము లేకుండా పోతుంది, పరిశుద్ధులతో సహవాసం లేకుండా పోతుంది. భక్తి ఏదో చేస్తున్నాను కానీ శక్తి కలిగిన భక్తి నేను చేయలేకపోతున్నానయ్యా. ఈరోజు నాతో జీవార్థమైన ఉపదేశం అనుగ్రహించావు, కృపచూపయ్యా, వాటి నుండి నన్ను విడిపించయ్యా అని నీకు ఆశ కలిగి ఉంటే ఈరోజు ఆ సహవాసాలన్నీ తెగిపోతాయి, ఆ బంధాలన్నీ నీకు తెగిపోతాయి. ప్రభుతో నీ సహవాసం కట్టబడుతుంది, పరిశుద్ధులతో నీ సహవాసం కట్టబడుతుంది, జ్ఞానులతో నీ సహవాసము ఏర్పాటు చేయబడుతుంది. దేవుని సన్నిధిలో సమస్య ఇదే, అంగీకరించలేకపోవటం. ఈరోజు దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రభు వాక్యము, ఆయన మంచి దేవుడు, నిన్ను ఎరిగి నీ స్థితి ఎరిగి నీతో మాట్లాడుతా ఉన్నా, ప్రభు సన్నిధిలో ఆ మాటను నువ్వు అంగీకరించలేకపోతున్నావు. అందుకే బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ప్రభు కార్యాలు మనం చూడలేకపోతూ ఉన్నా. ఆ యవన వస్తుడు వెళ్తున్నాడు, ఆ దైవ సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి, అది మనం వెళ్ళకూడని స్థలం, అది నువ్వు చేరవలసిన స్థలము కాదు, వారితో నీ సహవాసం ఉండకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దైవజనుడు చెప్పిన మాటను అంగీకరించాల. వెళ్ళాడు. ముందేమో వాళ్ళందరూ కూర్చొని ఆడుతుంటే ఈయనేం చేస్తున్నాడు? చూస్తున్నాడంట. చెప్పాలి అయ్యా ఏం చేస్తున్నాడు? యవనస్తులు బాగా చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వాక్యాన్ని. చూస్తూ ఉన్నాడంట. రోజు వెళ్తున్నాడు, అలాగ చూస్తున్నాడు. చూశాడు. ఒక వాళ్ళ ఆ గ్రూప్లో ఆడుతున్నవాడి పైన ఈ తల మీద పెట్టి ఒక దెబ్బ వేశాడు. లై ఏంట్రా నువ్వు ఆడుతుంది ఆట అంటున్నాడు వీడు. ఎవరు? ఈ యవనస్తుడు అంటున్నాడు, ఏం ఆడుతున్నారా అని తల మీద పెట్టి ఒక దెబ్బ వేసాడు వాడిని. వాడు అంటున్నాడు, నీకు బాగా తెలుసా అంటున్నాడు. నువ్వు లేవరా, నీకు చేత కావట్లేదు, నే ఆడి చూపిస్తా అని వాడిని లేపి వీడు కూర్చొని వీడు ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం అనుకుంద నిజమే కదా, ఏంటది 6 నెలలు వాడితో సహవాసం చేస్తే వాడేమవుతాడు? ఆ కూర్చున్నోడేమో నుంచున్నాడు, ఈ నుంచున్నాడేమో కూర్చున్నాడు. వాళ్ళు వీళ్ళు అయ్యారా అవలేదమ్మా? దేవునికి స్తోత్రం. జాగ్రత్త, నిర్లక్ష్యమైపోయింది. ఈనాటి క్రైస్తవ సమాజానికి విని దేవుని వాక్యం విని నిర్లక్ష్యమైపోయింది. మొద్దుబారిపోయిన హృదయాలు, కఠినమైపోతున్నాయి మనస్సులు. దేవుని వాక్యం వినపడతలేదా? దైవజనులు దేవుని సన్నిధిలో మాట్లాడలేదా? దేవుని వాక్యాన్ని అంటే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ బిడ్డలారా, మనమే దేవుని సన్నిధిలో అంగీకరించలేకపోతూ ఉన్నాం. ఈరోజు అంగీకరిస్తే ప్రభు సన్నిధిలో 4 స్థలాల్లోనికి నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా.
నీవు దేవుని ఉపదేశాన్ని జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరిస్తే ప్రభు నిన్ను నాలుగు స్థలాల్లోకి తీసుకువెళ్తాడు. ఈ నాలుగు స్థలాలు శ్రేష్టమైనవి, దేవుని చిత్తములో ఉన్నవి, దేవుని ఏర్పాటులో ఉన్నవి. ఈ నాలుగు స్థలాల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేసింది కాదు, కానీ మిగిలినవి దేవుడు ఏర్పాటు చేసినవి. పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రూతు. చెప్పండి ఎవరు? రూతు. ఆ రూతు బిడ్డలారా మోయాబు దేశస్థురాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఆమె నయోమికి కోడలు. అసలు నయోమికి కోడలు ఎలా అయిందంటే మనకు తెలుసు, ఆ నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. చెప్పండి ఏంటది రొట్టెల ఇల్లు? సమృద్ధి కలిగిన స్థలం బెత్లెహేము, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన స్థలం. యూదా బెత్లెహేమా నువ్వు అల్పమైన దానివి కావు నీవు అని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఎక్కడ ఉంది, ఏ స్థలం మీద ఉంది అని అంటే బిడ్డలారా బెత్లెహేములో ఉంది. యేసు జన్మించిన స్థలం, యేసు క్రీస్తు ప్రభుని పరలోక నుండి దూతలు వచ్చి ఆరాధించిన స్థలం, జ్ఞానులు వచ్చి ఆరాధించిన స్థలం. ఆ బెత్లెహేము నుంచి నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది. సహవాసము నుండి వేరైపోయింది, పరిశుద్ధుల నుండి వేరైపోయింది, ఆరాధన నుండి వేరైపోయింది, మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబులో కొన్ని సంవత్సరాలు ఉంది. బిడ్లరా తన కుమారులిద్దరికీ మోయాబు స్త్రీలని వివాహం చేసింది. అందులో ఒక ఆమె పేరు చెప్పండి. చెప్పాలి ఒక ఆమె, సరే నేను చెప్పాను రూత్. ఇంకొక ఆమె పేరు అమ్మా తెలుసా మీ అందరికీ? ఓర్పా. వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. చూడండి సహవాసానికి సన్నిధికి దూరం అయితే సమస్య ఎంత దూరం. తన యజమానుని కూడా కోల్పోయింది, ఇద్దరు బిడ్డలను కోల్పోయింది, ఒంటరిది అయిపోయింది. వారిద్దరు కోడలను పిలిచి మాట్లాడుతుంది, అమ్మ మీరిద్దరు వెళ్ళి మీకు నచ్చిన వారిని వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి, నేను మరలా బెత్లెహేముకు వెళుతున్నాను. మన ప్రభు ఆయన మరలా బెత్లెహేమును దర్శించాడు, మరలా ఆహారం అక్కడ సిద్ధపరిచి ఉంచాడు, తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నేను ఉన్న ప్రాంతానికి నేను తిరిగి వెళ్తాను అని వారిద్దరితో మాట్లాడుతూ ఉంటే అందులో ఓర్పా వెంటనే ఆ అత్తను విడిచి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ రూతు అంటుంది, తన అత్తతో అంటుంది, అమ్మా నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. నీ జనమే నా జనం. నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పింది. నన్ను రావద్దని నీవు అలా మాట్లాడద్దు, నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీవుండే స్థలంలోనే నేను ఉంటాను అని మాట్లాడినప్పుడు నయోమి ఈమె నా వెంట రావటానికి మనసు సమ్మతించుకుందని వెంటనే ఆమెను తీసుకొని బెత్లెహేముకు బయలుదేరింది. నెంబర్ వన్ మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలారా అంగీకారం తెలిపింది రూతు. అంగీకారం తెలిపింది తన అత్త దేవుని గురించి, ప్రభుని గురించి, జీవాధిపతిని గురించి మాట్లాడినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడమ్మ ఆయన, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే మహిమ కలిగిన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని రూతుతో నయోమి మాట్లాడినప్పుడు అంగీకరించింది.
అందుకే ఆ మాట చెప్తుంది, నీ దేవుడే నాకు దేవుడు, నీ ప్రభువే నాకు ప్రభు. ఆయన ఒక్కడే గనుక ఆయన నేను ఆరాధించడానికి ఆ బెత్లెహేముకు వస్తాను అంటుంది. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, అంగీకారం తెలిపినప్పుడు దేవుడు చేసిన రూతు జీవితం కార్యం ఏంటంటే మోయాబుని తీసేశాడు. ఆమె మోయాబు అనే అనుభవాన్ని తీసేశాడు. మోయాబు అంటే మురికి, మురికి అనే అర్థం. మోయాబు అంటే మురికి, అనగా లోకం, పాపం. ప్రభుకి అంగీకారం ఏ వ్యక్తి తెలియజేసినా మొట్టమొదటగా లోక సంబంధమైన వాటిని ప్రభు మనలో నుండి తీసివేస్తాడు. అందులో అనుమానమే లేదు, గుర్తుపెట్టుకో. నీవు ఉపదేశానికి అంగీకారం తెలిపితే, వాక్యానికి అంగీకారం తెలిపితే, ప్రభు సన్నిధిలో ఏ లోకమైతే ఉందో, ఏ అవిధేయత అయితే ఉందో, ఏది దేవునికి ఇష్టము కానిది ఉందో, ముందు ప్రభు ఆ మోయాబు అనుభవాన్ని తొలగిస్తాడు నీ నుండి. మోయాబు అనే జీవితం నుండి విడిపిస్తాడు. ఆ మురికి నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును ఆయన మన మీద ప్రోక్షించి ఆ రక్తము ద్వారా ఆ మోయాబుని తొలగించి వేస్తాడు. కొంచెం సౌండ్ తగ్గించమ్మా, తొని పడుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్దాం అందరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు అనుభవం పోవాలి మనకి. మోయాబు అనుభవం పోవాలంటే లోకం నువ్వు జయించాలి అనంటే, పాపాన్ని నువ్వు జయించాలి అనంటే, దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రభుకి అంగీకారం తెలపాలి. ఈ రోజున ప్రభు మాట్లాడే జీవార్థమైన ఈ మాటలు నువ్వు అంగీకారం తెలిపితే, సమ్మతి తెలియజేస్తే, ప్రభుకి స్తోత్రం, నీ నుండి, నీ జీవితం నుండి, కుటుంబాన్ని నుండి మోయాబును తొలగిస్తాడు. నీ బిడ్డల నుండి మోయాబును తొలగించి వేస్తాడు. ఇది మొదటి స్థలం. ఆ విషయం మీరు పరిశుద్ధ గ్రంథంలో, రూతు గ్రంథంలో 1:3-4 చదువుకుంటే అక్కడ మనకి మోయాబులో ఉంది అని, రూతు మోయాబులో ఉంది అని మనకి ప్రభు వాక్యం చెప్తా ఉంది. 1:3-4 చదువుకుంటే కుమారులు నిలిచి ఉండిరి, వారు మోయాబు స్త్రీలను పెళ్లి. ఏ స్త్రీలు వీళ్ళు అండి? ఏ స్త్రీలు? మోయాబు దేశానికి స్త్రీలు, మోయాబీయులు. మోయాబు అనుభవం పోతుంది, గుర్తుపెట్టుకోండి. చాలు చాలమ్మా, మోయాబు దేశానికి చెందినవారు, మోయాబీరాలు. తెలుసా, ఈ దినాల్లో చాలామందికి మోయాబు అనుభవంలోనే ఉన్నారు. మా ఇంటి వద్ద ఒక సిస్టర్ ఉంది, మా గృహం పక్కనే ఉంటుంది, అమ్మాయి సహోదరి. ఆ అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు. ఆ అమ్మాయి మోయాబు అనుభవంలో ఉంది. ఒక మంచి పెద్ద, ఇంత పెద్ద పుస్తకం ఒకటి రాసుకుంది. ఏ పుస్తకమో తెలుసా? బూతులు పుస్తకం రాసుకుంది. చెప్పాలి అమ్మా, ఏ పుస్తకం? బూతుల పుస్తకం. పొద్దున్నే లెగుస్తుంది, ఇక పిల్లలతో కూడా అవే మాట్లాడతారు. పొద్దున్నే లెగుస్తుంది, అందరితో అవే మాట్లాడుతుంది. మంచి పుస్తకం రాసుకుంది. ఏ పుస్తకం చెప్పాలి? చెప్పాలి. బూతుల పుస్తకం. ఏ పుస్తకం అమ్మా? మనకు అసలు రావు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం అందరు. హల్లెలూయా. అయ్యగారు అస్సలకి ఎవరికి రావు కదా. ఆ అమ్మాయికి వస్తాయి, పెద్ద పుస్తకం రాసుకుంది.
ఆ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు ఉన్నాడు, ఇంత ఉంటాడు, పొట్టివాడు ఇంత ఉంటాడు. వాళ్ళ అమ్మ ఒక పుస్తకం రాసుకుంటే వీడు రెండు పుస్తకాలు రాసుకున్నాడు. వాళ్ళమ్మ ఎంత పుస్తకమే రాసుకుంది, వాడు చెప్పాలా? ఒకటి రాసుకుంటే పర్లా, ఆడు రెండు రాశాడు. వాడు స్నేహితులతో వాడు మర్యాదగా అసలు మాట్లాడే మాట్లాడు. పాపం బిడ్డ, అయ్యా బాబు మంచి మాటలు మాట్లాడుతున్నారా, వస్తున్నాయా మంచి మాటలే మీ ఫ్రెండ్స్తో స్కూల్లో బళ్ళో? నన్ను యూట్యూబ్లో చూశాను, వాళ్ళ టీచర్ కొట్టిందంట, పోలీస్ స్టేషన్కి పోయాడు వాడు. పోలీస్ స్టేషన్కి పోయి మా టీచర్ మీద కేసు పెట్టు, జైల్లో వేయి అంటున్నాడు వాడు. ఆ పిల్లవాడండి, ఏంట్రా స్టేషన్కి వచ్చావంటే మా టీచర్ గారు నన్ను కొట్టిందండి. ఏం చేయాలి ఇప్పుడు ఆ టీచర్ని అన్నాడు ఆ ఎస్ఐ. ఆ పిల్లవాడు ఏమంటున్నాడు, అది ఎందుకు ఎంతే ఉంటాడు వాడు, అంతే ఉంటాడు వాడు, మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ అమ్మా నాన్నలు అరే బా మా అబ్బాయి భలే ముద్దు ముద్దుగా మాట్లాడతాడండి, ఆడు తిడతంటే ఎంత బాగుంటుందో, మా అమ్మాయి తిడతంటే ఎంత బాగుంటుందో, ఎంత మంచి మాటలు మాట్లాడితే ఎంత బుద్ధి కలిగి. ఆ తల్లి ఏమో ఆ కొంగు అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నేమో కుర్చీలో కూర్చొని అయ్యారు, ఆయన ముసిముసి నవ్వు నవ్వులుతో ఉంటాడు. అబ్బా మా వాడు ఏం మాటలు మాట్లాడు, నన్ను మించిపోయాడు, దేవునికి స్తోత్రం. ఆమో ఆమనుకుంటుంది, మా అబ్బాయి రెండు ఆకులు ఎక్కువే, నేను ఒకటే తిన్నా ఒకటే చదివా, మా అబ్బాయి రెండు. ఉదయం లేచితే సాయంత్రం దాకా రోజుకి అవి విని 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 పాస్టర్ గారు పిలిచి, పాస్టర్ గారు వీడు మనకి పెద్ద శోధన అయిపోయాడు, వీడి కోసం ప్రార్థన చేయాల్సిందే. అప్పుడప్పుడు పిలిచి రే ఇట్రారా అని పిలిచినప్పుడు వస్తాడు. ఏంటి పాస్టర్ గారు అంటాడు, నన్ను మాత్రం పాస్టర్ గారు అంటాడు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ఊరినైనా సరే పుస్తకం తెరవాల్సిందే. పుస్తకం తెరిచాడు, ఏ ఏ ఏది రాసుకున్నాడు అది చదివేస్తాడు అక్కడ. ఇక చూసుకోండి, అబ్బా బాబా ఏసు రక్తం, చెవులు మూసుకోవాల్సిందే రెండు చెవులు. విషయం ఏంటరా బాబు అంటే, మోయాబు అనుభవాల్లో కుటుంబాలు ఉంటున్నాయి, మోయాబు అనుభవాల్లో బిడ్డలరా అనేకులు ఉంటున్నారు. మోయాబు అనుభవం పోవాలి, ఆ మురికి జీవితం పోవాలి, ఆ బంధకాలు తెంపబడాలి. రూతు మోయాబు అనుభవం నుండి, మోయాబు స్థలము నుండి, మోయాబు దేశము నుండి విడిపించబడింది. కారణం ఏంటో తెలుసా? తన దేవుడు సజీవుడు, తన దేవుడు పరిశుద్ధుడు, తన దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఆయనలో లోపము పాపము కోమ కామక్రోధ మదమత్సరం లేనివాడని నయోమి చెబితే ఆ మాటను ఆమె అంగీకరించింది, ఆ దేవుణ్ణి అంగీకరించింది, ఆ దేవాది దేవుణ్ణి తన మనసులోకి చేర్చుకుంది. అందుకే మోయాబు అనే అనుభవం ఆమె జీవితం నుండి తొలగిపోయి. నీ సమస్య ఏంటో ఈరోజు ఆలోచించేయి. ప్రభువుని చేర్చుకున్నావా? ప్రభువు యొక్క సన్నిధిలో చేర్చుకుంటే నిశ్చయం దేవుడు రూతును విడిపించినట్లుగా మోయాబు అనుభవంలోని నిన్ను కూడా విడిపిస్తాడు. ప్రభువుని చేర్చుకోవటంలో అనగా ఈరోజు చెప్పబడుతున్న ఉపదేశము, జీవార్థమైన ఉపదేశము నీవు తీసుకోవటం లేదు నీ గుండెల్లోనికి, నీ హృదయంలోకి తీసుకోలేకపోతున్నావు. అందుకే ప్రభు సన్నిధిలో మోయాబు అనుభవంతో ఇంకా ప్రభువుని ఆరాధన చేస్తున్నావు, కానీ అది ఆరాధన దేవుని యొద్దకు చేరదు. నెంబర్ వన్, మొట్టమొదటిది నువ్వు అంగీకారం తెలిపితే చెప్పండి ప్రభు ఏం చేస్తాడు చెప్పాలి. మోయాబు అనుభవం నుండి విడిపిస్తాడు. చప్పలు కొట్టి ఒకసారి నిద్రపోవాలి.
రోజు ఉపదేశాన్ని అంగీకరించు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆమె సాక్ష్యం పంచుకుంటుంది, ఒక సహోదరి, అద్భుతమైన సాక్ష్యం నేను విన్నాను, చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. అన్యురాలు విగ్రహారాధనలో ఉన్న ఆమె ప్రభువు నమ్ముకుంది. ఆ ప్రాంతంలో ఎవరు ప్రభువుని నమ్ముకోలే. అయితే ఆమె భర్త లోకానుసారంగా జీవిస్తాడు. ఆమె ప్రభువుని ఆరాధిస్తుంది, ప్రభువుని మందిరానికి వెళ్తుంది. ప్రారంభంలో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అటు తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నవారు, మీ ఆవిడ ప్రార్థనకు వెళ్తుంది, దేవుణ్ణి మనం బాబు ఆమెని, ఇక అతను ఆ మాటలను బట్టి, ఇరుగు పొరుగు వారు అక్కడ స్నేహితులు అనే మాటలను బట్టి బాధపడి అతడు ఆమెను హింసించడం, బాధపెట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు బాధపెట్టాడు, కొట్టాడు, ఇంకా అనరాని మాటలు అన్నాడు. కానీ ప్రభు సన్నిధికి వెళ్తుంది, చూశాడు, చూశాడు, కొంతకాలం చూశాడు, ఇంకా ఆమె మారట్లేదు, ప్రభుని విడిచిపెడతలేదు. చివరికి బాగా తాగి పెద్ద గొడ్డలు ఒకటి తీసుకొని ఆ రాత్రి ఆమె నిద్రిస్తూ ఉంటే వెళ్ళి తన భార్య మీద దాడి చేసి ఆ గొడ్డలతో నరికాడు. ఒకసారి కాదు, అతనికి ఎలా ఆ గొడ్డలతో నరకాలని మీద నరికేశాడు. శరీరం అంతా గాయాలైపోయినాయి, రక్తం ఏరులై పారిపోయింది. ఆ రక్తపు మడుగులోనే పడిపోయింది ఆమె. ఇక వాడు అలా చూసి పారిపోయాడు. తన ఇంట్లో ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు ఆమెకు జరిగిన పరిస్థితి చూసి ఆమెను త్వరగా హాస్పిటల్కి వేసుకెళ్ళారు. డాక్టర్లు ఏమన్నారో తెలుసా, ఈ అమ్మాయి రక్తం చాలా పోయింది, గాయాలైన శరీరం అంతా, బ్రతకటము కష్టమన్నారు. ఆమెకు తెలీదు ఇక ఆ కోమా స్టేజీలోకి అన్నట్టుగా ఆమె అలా వెళ్ళిపోయింది. ఆమెకేం తెలియదు ఇక ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన, తన భర్త చేసిన పనే తెలుసు, కానీ తర్వాత తెలియదు ఎక్కడుందో ఏమిటో. అలాంటి స్థితిలో ఉంది, హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు చెప్పారు ఈమె బ్రతకటము కష్టం, బ్రతికించలేం అని చెప్పారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, అద్భుతం ఏంటో తెలుసా, కొన్ని దినాలు పోయిన తర్వాత అక్కడే ఆమె ప్రభువుని నమ్మింది కనుక, ప్రభువుని ఆరాధిస్తుంది కనుక, ప్రభువుని వెతుకుతుంది కనుక, ప్రభు ఆమె యొద్దకు దిగి వచ్చాడు. ఒక తెల్లని వస్త్రములు వేసుకున్న దేవదత్త వచ్చి ఆమె ఆయన మీద అలా చేయి ఉంచి అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె గాయాలన్నీ మానిపోయినాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ మారిపోయినాయి. ఆశ్చర్యం, ఆమె చూసుకునేసరికి అప్పటి వరకు గాయాలు రక్తంతో ఉన్న, కట్టులతో ఉన్న ఆమె అవన్నీ తొలగిపోయేసరికి ఆశ్చర్యం వేసి ఆమె ప్రభుని స్తుతించడం మొదలుపెట్టింది. డాక్టర్లు వచ్చారు, చూశారు, ఏంటి ఏం జరిగింది నీకు అని అంటే, రాత్రి తెల్లని వస్త్రములు వేసుకొని ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చి నన్ను తాకినప్పుడు నా గాయాలన్నీ తెలియపోయినాయి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళొచ్చు అమ్మా, నన్ను ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే బిడ్డలారా, ఆ ఇంట్లో ఉన్న యజమానుడు భర్త చూసి ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, గాయపరిచింది నేను, గొడ్డలతో గాయపరిచాను, భయంకరంగా గాయాలు చేశాను, అయ్యో ఎలా బ్రతికొచ్చింది ఏమే అని ఆలోచన చేసుకుంటూ ఉంటే ఆ తన భర్త యొద్దకు వెళ్ళి చెబుతుంది, ఇదిగో మన నేను ఆరాధించే ప్రభు సజీవుడు, ఆ సజీవుడు గడిచిన రాత్రికాలం నా యొద్దకు వచ్చి నా గాయాలను మానిపాడు, నన్ను బ్రతికించాడు, తిరిగి నేను జీవించగలిగానంటే ఆయన దయ, ఆయన నన్ను బ్రతికించాడు, నువ్వు తెలుసుకోమని అన్నప్పుడు ఆయన ఆ స్థలంలో అప్పుడే ప్రభు సన్నిధిలో హృదయం తెరబడి జరిగిన కార్యాన్ని కన్నులారా చూసిన వాడై ప్రభు వైపు తిరిగి ప్రభువుని ఆరాధించే బిడ్డగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోయాబు అనుభవాలు, ఇలాంటివి మోయాబు అనుభవాలు. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మన ప్రభు మనల్ని విడిపించేవాడు, నీ కుటుంబంలో ఉన్న వారిని విడిపించేవాడు. ప్రభు సన్నిధిలో నీవు దేవునితో అంగీకారం తలపగలిగితే, దేవుడు జీవార్థమైన ఉపదేశానికి నీవు ఒక్కగలిగితే ప్రభు
నిశ్చయముగా మోయాబు అనుభవాన్ని తీసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవ అనుభవం ఏంటంటే, రూతు గ్రంథం 1:18 రూతు గ్రంథం 1:18 ఒక్కడ చదవండి. తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందున గురించి ఆమెతో మాట్లాడుట మానిన గనుక వారిద్దరూ బెత్లెహేము వరకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, రెండో స్థలం. ప్రభువుని అంగీకరిస్తే మోయాబు ఆ కష్టము, ఆ శ్రమ, ఆ ఇరుకు, ఆ శోధన, ఆ బాధ, ఆ కన్నీటి కలిగిన మోయాబు స్థలాన్ని ప్రభువు విడిపించాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు రూతుని ప్రభు అండి? బెత్లెహేముకు తీసుకువెళ్తున్నాడు. బెత్లెహేములకు వెళ్ళింది. బెత్లెహేము అంటే బిడ్డలారా, రొట్టెల ఇల్లు, సమృద్ధి అని అర్థం అన్నమాట. గుర్తుంచుకోండి, ప్రభు సన్నిధిలో మనం అంగీకారం తెలిపితే, దేవుని వాక్యానికి దేవుని యొక్క సన్నిధిలో అంగీకారం తెలిపితే నీకు కొదువు లేకుండా చేస్తాడు. ఆయన కొరత లేకుండా చేస్తాడు, సమృద్ధితో నిన్ను నింపుతాడు, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ భూమిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పంటను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పశువులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నీ గృహములో కొదువు లేకుండా చేస్తాడు ఆయన. చాలామంది, అనేక మంది బిడ్డలు ఈ దినాల్లో ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ కూడా కొదువ కొరతండి మాకు అంటున్నారు. విను జాగ్రత్తగా, ఎక్కడో దేవుడు చెప్పే ఆ జీవార్థమైన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించట్లా దాన్ని దాటిపోతున్నావు. అందుకే ఆ సమృద్ధికి అనే ఆ స్థలంలోకి నువ్వు నడిపించబడలేకపోతున్నావు. బైబిల్ చూడండి, కరువు కాలం, ఏలియా కాలంలో ప్రార్థన చేశాడు వర్షం కురవకూడదని. ఆశ్చర్యం ఏంటి తెలుసా? కానీ ఏలియాకు మాత్రం ఆహారము దొరికింది. దేవుని స్తోత్రం. ఎవరి ద్వారా చెప్పాలి? చెప్పాలి. కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. వాగు యొద్ద నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు అయిపోయి కాకులు ప్రతిరోజుకి అదే పని అంట, కాకులు ఆహారాన్ని తెచ్చిపెట్టాలి. అక్కడి నుంచి మరలా మరొక స్థలానికి నడిపించాడు. అది ఏ స్థలము? ఎవరు? ఆ విధవరాలైనటువంటి సారేపతని ఊరిలో విధవరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె యొద్ద కొద్దిగా పిండి, కొంచెము నూనె ఉంది. దైవజనుడు అంటాడు, అమ్మా మొదట నాకు అప్పం చేసుకొని తీసుకురా. వెళ్ళింది, తీసుకొచ్చింది, తిని ఒక చిన్న అప్పం తిన్నాడు. ప్రభు సన్నిధిలో, అయ్యా ఈమెను ఆశీర్వదించు, ఈమె కుటుంబాన్ని ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించు అన్నాడు. అద్భుతం. దేవుని బిడ్డలారా, మరలా వర్షము కురిచేంత వరకు ఆమె ఇంటిలో ఆహారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఇంటి వారందరూ ఆహారాన్ని భుజించారు, వారితో కూడా ఉండి ఏలి ఆహారాన్ని భుజించాడు. ప్రభు సన్నిధిలో వినండి, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు బిడ్డలారా, మనకు సమృద్ధినిచ్చే దేవుడు మన దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆయన. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు మేలు చేసే దేవుడు ఆయన, చేయక మానడు ఆయన, చేస్తాడు నిశ్చయముగా. మాట ఇచ్చిన దేవుడు ఆయన. నిశ్చయముగా అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడిన దేవుడు. మీరా పగటి కాలంలో విను, నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారం తెలిపితే. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూద్దాం. రూతు గ్రంథం 2:2-3 మోయాభీయురాలైన రూతు
నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి యవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా నా కుమారి పొమ్మెనను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమేలేకు వంశపు వాడైన బోయాజుది. దేవునికి స్తోత్రం. మూడవది వినండి బిడ్డలారా, మూడో విషయము, ఆమె మూడో స్థలంలోనికి తీసుకురాబడింది. మొదట మోయాబును విడిపించాడు, రెండవది బెత్లెహేములోనికి తీసుకొచ్చాడు, ఇప్పుడు మూడవది ఎక్కడికి నడిపించబడుతుంది చెప్పాలి, బోయాజు పొలంలోనికి. ఆమెన్ బిడ్డలారా. ఈ బోయాజు పొలం, ఆ రూతు బోయాజు పొలంలోకి వచ్చింది. ఎందుకు వస్తుంది అని అంటే, బోయాజు ఆ ఇస్రాయిల్లో ఉన్న విధానం ఏంటంటే, పంట వేసినప్పుడు ఆ పంట కోసినప్పుడు ఆ పంట ఆ ఓదెల దగ్గర పడిపోయిన వాటిని విడిచిపెట్టాలి. ఎందుకు అంటే పేదవారు ఉంటారు ఆ దేశంలో, వాళ్ళ విషయమై దేవుడు విచారిస్తున్నాడంట, అందుకోసము వాటిని విడిచిపెట్టాలి. వాటిని ఏరుకోవడానికి ఈమె ఆ పొలంలోనికి వెళ్ళింది. దీని సాదృశ్యం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే నీవు మోయాబు నుంచి విడిపించబడతావో బెత్లెహేముకు నడిపించబడతావు, బెత్లెహేము నుండి బోయాజు పొలంలోనికి వస్తావు. బోయాజు పొలంలో ఏం దొరుకుతుంది అని అంటే, రూతుకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధమైన ఆహారము బోయాజు పొలంలోనే దొరికేది. మీరు గమనించండి, ఎక్కడా దొరకనివి ఇదిగో బోయాజ్ అనే దేవుని మందిరంలో, దేవుని ఆరాధించే స్థలంలో నీకు ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుతుంది. ఈ ఆహారం నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది, ఈ ఆహారం నిన్ను పరిశుద్ధుడిగా నిలబెడుతుంది, ఈ ఆహారము దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించేటట్టుగా చేస్తుంది, లోకానికి నీవు దగ్గర కాకుండా చేస్తుంది. అందుకే రూతు వచ్చి పరిగె వేరుకుందంట. ఏమేరుకుందండి? హలో, దేవునికి స్తోత్రం. అబ్బాయ్ బాబు, పరిగొంది ఇక్కడ, ఏం చేయాలి నువ్వు అమ్మా? మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బంధువులు, మా వైపు మిరప పత్తి పంట వేస్తారు, వెళ్తారా పనులకు? మీరు వెళ్తారమ్మా? ఏం పనులకు వెళ్తారు చెప్పండి. ఏం పనులు ఉండవా మీ ఊర్లో? మంచోళ్ళు అయితే మీరు, మీ యజమానులు అందరికీ వందనారు. ఏం పనులు చేయరా మీరు? ఏం పని అమ్మా? ఏం పని ఉంటుంది ఇక్కడ? అవి ఉంటాయి, నాటులు ఉన్నాయి, ఉంటాయి. మంచిది. అక్కడ పత్తి తీస్తారు, పత్తి తీస్తారు. మా అక్కగారు ఒక ఆమె ఉంది, ఆమెకి ఇద్దరు మగపిల్లలు. ఆ పత్తికి పిలిచిన యజమానులు, అంటే పొలానికి పిలిచిన యజమానులు ఏం చేస్తారంటే, కొంత ఎక్కువగా పంట ఉంటే కిలోలు పత్తి అంటారు, అది కిలోలు పత్తి అంటారు. కేజీ ఎంత, కేజీ ఎంత అని వాళ్ళు తీసిన దాన్ని తూచి ఒక 40 కేజీలు 50 కేజీలు ఆ రోజంతా తీశారనుకోండి, ఇంత డబ్బులు అని ఇస్తారు. ఎక్కువ డబ్బులు వస్తాయి, కూలికి వెళ్తే తక్కువ వస్తాయి. అలాగా కిలోలు అని తీస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏమో కూలికి వెళ్ళినప్పుడేమో సాయంత్రానికి 15-20 కేజీలు తీసేది. ఎందుకు అంటే ఒక చెయ్యే పని చేద్దంటాం. ఏంటది చెప్పాలా? ఒక చెయ్యే పని చేస్తుందంట, ఒక చేత్తో చేస్తుంది, ఈ చెయ్యి దాచిపెట్టుకుంటుందంట. మీరు మంచోళ్ళు, ఆ పొలం వెళ్తారు పలసక 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 వేసి వెళ్ళే చెప్పు తీస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వాళ్ళు కదా మీరు, ప్రార్థన వాళ్ళు కదండి.
ఎంత మంచి మనసులమ్మా మీకు, పల్లసు కల్లేసి అవి చేస్తారు కొంతమంది, అందరు చేయలేండి, కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక చెయ్యి దాచి పెట్టుకుంటుంటదా పెద్ద ఆయన అనగారు, ఏంటిది ఒక చెయ్యి, ఈ కిలోలు పత్తి అనగా అంటే వేవునికి స్తోత్రం, ఈ చెయ్యి కూడా వస్తుందంట. ఇక ఇటు తీస్తుంది, ఇట వెనక్కి కట్టుకుంటారు ఒకటి గోతం, ఈ గోతంలో ఈ వేసుకుంటూ ఉంటుంది, ఈ చెయ్యి తీస్తుంది గోతంలో వేస్తుంది, ఈ చెయ్యి తీస్తుంది గోతంలో వేస్తుంది. నాగార్జున ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది ఆ చెలో, అందరూ చూస్తూ ఉంటుంది. వీళ్ళేమో ఎక్కడో ఉంటారు, ఏమేమో ఆ గట్టుకు వెళ్ళిపోద్ది, మళ్ళీ తీసుకుని ఎదురొస్తూ ఉంటుంది. సాయంత్రం అందరూ ఒక 500 అయితే ఈమె కనీసం 1,000 రూపాయలనే సంపాదించింది. దేవునికి స్తోత్రం చెబుతాను, హల్లెలూయా. అమ్మా వింటున్నారా, ఈ బోయాజ్ అనే పొలంలో నువ్వు వేరుకోవాలి పంటని. పరిగి నేరుకుంది, ఎంత శ్రేష్టమైన అనుభవం ఇది. దేవుని వాక్యాన్ని తీసుకోవాలి నువ్వు, దాని కొరకు తపన ఉండాలి, ఆశ ఉండాలి. దేవుని సన్నిధి ప్రార్థనతో రావాలి దేవుని సన్నిధిలోకి. దేవా, ఈ రోజున నువ్వు మాట్లాడే జీవార్థమైన ఉపదేశం నా జీవితంలోకి రావాలి, నా హృదయంలోకి రావాలయ్యా, నన్ను మార్చాలి ప్రభువా, నాతో మాట్లాడిన ఆయనని వస్తే ఇక్కడ నీకు పరిగ దొరుకుతుంది, నువ్వు తీసుకో, ప్రభు నీకు ఇస్తాడు, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చదువు, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుని వాక్యం చేయని కార్యం అంటే ఏది ఉండదు. అద్భుతమైన దేవుని బిడ్డలైన మన జీవితంలో గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పరిగ దొరుకుతుంది, అనగా వాక్యం ఉంటుంది, దేవుని యొక్క జీవార్థమైన ఉపదేశం ఉంటుంది. దానిని నీవు తీసుకోగలిగితే నీ జీవితమే ఆశ్చర్యం వేస్తుంది. నేనా ఇలాగ మార్పు చెందింది, నేనా ఇలాగ ప్రవర్తిస్తుంది, నేనా ఇలాగ మాట్లాడుతూ ఉంది, నేనా ఇలాగ దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నదని ఆశ్చర్యం వేస్తుంది నీకే. బోయాజు పొలం ఇది, బోయాజు పొలము. ఈ పొలంలో నీకు శ్రేష్టమైన ఎక్కడ దొరకనది ఈ స్థలంలో నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి మరి ఈ పొలంలో? రూత్ ఏం చేసిందమ్మా? పరిగెను తీసుకోండి. కనుక బిడ్డలారా, ప్రభు సన్నిధిలో వినండి, ప్రభు మూడో విషయం చెబుతున్నాడు. బోయాజ్ అనే పొలంలోకి వస్తాం. చివరిది చెప్పి నేను ముగిస్తాను. చివరిది రూతు గ్రంథం 4:21. రూతు గ్రంథం 4:21. బోయాజు ఒబేదును కనెను. అమ్మా 4:21. నాలుగో అధ్యాయము 13 చదవండి. పదకొండు చదువమ్మా. అందుకు పూర్వ ద్వారము నుండిన అదిగో చూసారా, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలును వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చెయ్యునుగాక. ఆమేన్. వినండి, తల వెత్తి ఇక ముగిస్తాను నేను. నాలుగో అనుభవం ఏంటంటే ఈ జీవితంలో బిడ్డలారా, ఇక్కడ ఆ దేశపు పెద్దలు బోయాజ్తో మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ స్త్రీని నీ ఇంటికి తీసుకొచ్చిన దేవుడు అంటున్నారు, నీ గృహానికి తీసుకొచ్చారు దేవుడు అని అంటున్నారు. అంటే చివరిగా, చిట్ట చివరిగా ఆ రూతు యొక్క జీవితంలో అనుభవం ఏంటంటే బోయాజు గృహములోనికి రావటం, బోయాజు ఇంటిలోనికి రావటం. ప్రభు సన్నిధిలో బిడ్డలారా, మనం
ప్రభు సన్నిధిలో మోయాబు నుంచి విడిపించబడతావు, అలాగే బెత్లహేముకు వస్తాం, బెత్లహేము నుండి బోయాజు పొలములోకి వస్తాం. బోయాజు పొలములో మనం ఉండగా ప్రభు వాక్యం మనల్ని సిద్ధపరుస్తూ ప్రభు ఏం చేస్తాడు సార్, తన తండ్రి ఇంటికి మనల్ని చేరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదివి ప్రార్థన చేద్దాం. నీ హృదయములను కలవరపడనీకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎడల, లేకపోతే నేను మీతో చెప్తాను, మీకు స్థలమును సిద్ధపరచటకు వెళుతున్నాను, నేను వెళ్ళి నేనుండే స్థలములో మీరు ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువు, హల్లెలూయా. నేనుండు స్థలములో మీరు ఉండులాగిన మా తల్లి ఎక్కడ తీసుకెళ్తాడంట, ఆయన ఉండే స్థలానికి, మన తండ్రి ఇంటికి వెళ్తామండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి, ఆ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ ప్రభు ఉంటాడు, కోట్ల కొలది దూతలు ఉంటాయి, యుగ యుగాలు ఆకలి దప్పులు లేని, కన్నీరు లేని, వేదన లేని బిడలరా స్థలం అది. ఆ స్థలమునకు వెళతాం మనం, తండ్రి ఇంటికి వెళ్ళిపోతాం మనం. ఈ పగటి కాలంలో బిడ్డలారా, రూతు ఎంత కృప పొందింది తెలుసా, ఒక మోయాబురాలు విగ్రహారాధికురాలు దేవుని వంశావళిలో చేర్చబడింది. చప్పుడు కొట్టండి, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారిని కనే ఆ యొక్క వంశావళిలో రూతు పేరు మనకు కనపడుతుంది కదా. ఆ అద్భుతమైన, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని రూతు పొందుకుంది కదా. గుర్తుంచుకో, క్రీస్తు వంశావళిలో చేర్చబడిన అనుభవం, దేవుని బిడ్డల తండ్రి ఇంటికి చేర్చబడే అనుభవం. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి మరలా నిన్ను చేరుస్తాడు. అప్పుడు వరకు నీతో ఉంటాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. ప్రభు బలహీనమైనా నిన్ను బలపరుస్తాడు, సమస్యలో ఉన్నా నిన్ను విడిపిస్తాడు. దేవుని బిడ్డలారు, ఒకవేళ దేవునికి దూరం అవుతున్నా మరలా ప్రేమ కలిగిన దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను, నీతో మాట్లాడి మరలా ఆయనతో సంబంధాన్ని, సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన, స్తోత్రం కదా. అనేక సార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది కుంగిపోతూ ఉంటారు, కొంతమంది ఆ పరిస్థితులను బట్టి బలహీనమైపోయి ప్రభు సన్నిధిలో సరైన ప్రార్థన చేయక, ఆరాధన చేయక ఎంతో దుఃఖం వేదన పడుతున్నారు. భయపడకు, ప్రభు నిశ్చయముగా నీ బలహీనత నుండి నిన్ను విడిపించి, నీ వేదనను తొలగించి ఆయన నీతో ఉండి బలపరిచి నిన్ను నడిపిస్తాడు. ఎక్కడి వరకు తెలుసా, ఎక్కడి వరకు తెలుసా, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ తండ్రి ఇంటి వరకు నిన్ను నడిపిస్తాడు. ఆమె అందుకే యాకోబుతో చెబుతాడు, యాకోబు నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అన్నాడు దేవుడు. స్తోత్రం, చూద్దాం, హల్లెలూయా. ఒకసారి లేచి అలా నిలబడితే ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, కనికరం చూపండి నాయన, కనికరం చూపండి నాయన, కనికరం చూపండి. అంగీకారం తెలుపుతావా, దేవుని వాక్యాన్ని దాటిపోవద్దు, దయచేసి దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకోవద్దు. ప్రభు మాటలను నువ్వు మనస్సును పెట్టాలి. ఈ దినమే కాదు, నీ జీవితకాలం అంతా ప్రభు నీతో మాట్లాడతాడు. మనస్సును పెట్టు, ప్రభు మాటకు అంగీకారం తెలుపు. చేతులెత్తుదాం, అందరం చేతులెత్తి చిన్న ప్రార్థన, ప్రార్థన. మోయాబు అనుభవాలు పోవాలి, మోయాబు అనుభవాలు తొలగిపోవాలి. నువ్వు యేసు రక్తం చేత కడగబడాలి. పరిశుద్ధుడైన దేవుడు, నమ్మదగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు. స్వరం తెరిచి చిన్న ప్రార్థన చేయండి అమ్మా.
చిన్న ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ఆ నిర్లక్ష్యత తొలగిపోవాలి, ఆ బలహీనతలు ఈరోజు కొట్టివేయబడాలి. దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల ఓ దైవ సంబంధమైన మనస్సుని కలుగునుగాక. యేసు నామలది లేదు నీలో, కోల్పోయా. ప్రభువుని ఆశ్రయించలేకపోతున్నావు, ప్రభు పాదాలు పట్టలేకపోతున్నావు సహోదరి, అమ్మా తల్లి, ప్రభు పాదాల దగ్గర అధికంగా గడపలేకపోతున్నావు. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు, కానీ ఒక శ్రేష్టమైన అనుభవంలోకి రాలేకపోతున్నావు. ఈ పగటి కాలంలో ప్రభు మాట్లాడిన ఈ మాటలు, ప్రభు మాటలను అంగీకరించు. ప్రభు ఒక నూతనమైన కార్యం నీలో జరిగిస్తాడు. ప్రభు నూతనమైన కృపతో నిన్ను నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. బెత్తిలెహేములో ఉంచినట్లుగా ఆశీర్వాదములతో నిన్ను నడిపిస్తాడు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రభు ఆ కనికరం చూపండి. ప్రార్థన చేయి, ఒక్క నిమిషం ప్రార్థన చేయి, ముగిద్దాం. ప్రార్థన చేయి. దేవా నీకు వందనాలు, ఎంత ప్రేమ కలిగిన దేవుడివి. నువ్వు ఉన్నవాడు అనువాడు నాయన. నువ్వెన్నడూ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎన్నడూ మమ్మల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు నాయన. అయ్యా నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప శాశ్వతమైనది. నీవు మమ్మల్ని చూస్తున్న దేవుడివి నాయన. ఇదిగో ఆకాశం మందుని మమ్మల్ని చూస్తున్న దేవుడివి ప్రభు. ఇదిగో ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలను చూస్తున్నారు నాయన. అయ్యా ఇదిగో నీ బిడ్డలను దర్శించండి నాయన. ఈ రా పగటి కాలంలో ప్రభు నీ వాక్కును మీరు విడుదల చేశారు. యేసు నామములో విడలందరూ ఒక శ్రేష్టమైన సమ్మతి కలిగిన మనస్సును దయచేయి ప్రభువా. దావీదుకు అనుగ్రహించినట్లుగా ఆ సమ్మతి కలిగిన మనస్సును మా అందరికీ దయచేయి ప్రభువా. అనేక పర్యాయాలు దాటి వెళ్ళిపోతున్నావు నాయన. అయ్యా లోబడతాను ఈ రోజున, ప్రభువా నీ మాటకును అంగీకరిస్తాను, ప్రభువా జీవార్థమైన ఉపదేశానికి లోబడతాను. నేను దాటిపోనయ్యా, నేను దాటిపోను ఈ మాటను ప్రభువా. అయ్యా అని ప్రార్థన చేయి తండ్రి. అయ్యా తమ్ముడా, వెనుకున్న తల్లులు ప్రార్థన చేయండి అమ్మా. ప్రభు కృప చూపు.